అసోసియేషన్ మెంబర్స్ అందరికీ ఈరోజు నేను చెప్పే విషయం ఏంటంటే, ఐఎమ్ సపోర్టింగ్ నరేష్ అండ్ జీత్ గారు. వీళ్ళ ప్యానల్కి నేను సపోర్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రెసిడెంట్గా ఒకళ్ళే కంటిన్యూగా చేయకూడదని నా ఉద్దేశం. లాస్ట్ టైం కూడా నేను ప్రెసిడెంట్గా చేసినప్పుడు అయితే మళ్ళీ రెండోసారి చేయమంటే నేను ఎప్పుడు చేయను, ఒక్కసారి చేస్తాను. రెండు మూడు సార్లు చేసేటువంటి కాన్సెప్ట్ ఉండకూడదు ఎవరికి కూడా. సో ఈసారి నరేష్ చేస్తానన్నప్పుడు నరేష్ సీనియర్ మోస్ట్ యాక్టరు. అంటే ఒకప్పుడు ఎన్నో సినిమాల్లో హీరోగా జంజయ్ గారి పిక్చర్లు యాక్ట్ చేసినాడు, ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంది. అలాగే రాజశేఖర్ గారు హీరోగా చేస్తున్నాడు ఆయన కృతి. అండ్ జీవిత గారు డైరెక్టర్గా లేదా ప్రొడ్యూసర్గా లేదా యాక్ట్రెస్గా ఆవిడికి ఇది కూడా కాకుండా ఒక ఫిమేల్గా ఇంతవరకు మనం మా అసోసియేషన్లో ఫిమేల్కి ఎవరికి మనం గౌరవం ఇవ్వలేదు. అంటే గౌరవం ఇన్ ద సెన్స్ ఒక పోషణ ఇవ్వలేదు. ఎగ్జిక్యూటివ్ కమిటీ దగ్గర ఆపేశాం. నాకు ఈ మేల్ చావనిజం నచ్చదు. ఎందుకంటే ఖచ్చితంగా జీవిత గారు రావడం అనేది నాకు ఫస్ట్ నేను మీ ప్యానల్ చూసి నచ్చిందే నాకు. నువ్వు నీతో పాటు జీవిత గారిని నువ్వు సెక్రటరీగా చేయడం అనేది దిస్ షుడ్ ఆనర్ దెమ్. అలాగే రాజశేఖర్ గారు సీనియర్ మోస్ట్ యాక్టర్, ఆయన ఉన్న దీనికి హీరోగా ఆయన ఎగ్జిక్యూటివ్గా చేయడం అనేది ఒక ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది. తర్వాత ఒకే వ్యక్తి ఉండటం వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు వీళ్ళకు కొత్త ఆలోచనలు ఉంటాయి, కొత్త కొత్త అప్లికేషన్స్ ఏవో ఆలోచిస్తారు, ఏదో చేయాలని ఉంటుంది వాళ్ళకి. వాళ్ళకు ఒక అవకాశం ఇవ్వాలి. వాళ్ళు కరెక్ట్గా చేశారా లేదా అనేది టెన్యూర్ ఎండింగ్లో తెలుస్తుంది మనకి. అసలు అవకాశమే ఇవ్వకుండా మీరు సరిగ్గా చేయలేరు, మీరు వద్దు అంటే వీళ్ళందరూ నా క్లోజ్ ఫ్రెండ్సే. కానీ ఇక్కడ ఫ్రెండ్షిప్ వేరు అండ్ మా అసోసియేషన్ వెల్ఫేర్ వేరు. నాకు ఇన్ఫ్యాక్ట్ నేను అసలు వాళ్ళకి ఇంతవరకు మాట కూడా చెప్పలేదు. ఎందుకంటే నేను అవుట్రైట్గా నాకున్న సపోర్ట్ మరి వీళ్ళకి ఎంతో హెల్ప్ అవుతుందో నాకు గ్రేట్ సపోర్ట్, గ్రేట్ సపోర్ట్, గ్రేట్ సపోర్ట్. బట్ నా 100% సపోర్ట్ మీకే. నాకు తెలిసిన అందరికీ చెప్తాను మీకు ఓట్ వేయమని. అండ్ మనస్ఫూర్తిగా మీరు రావాలి. ఎందుకంటే మీతో పాటు కొత్త వాళ్ళు చాలామంది ప్రెషర్స్ ఉన్నారు. శంకర్రావు గారు మరి ఎంతకాలం నుంచో ఉన్నాడు ఆయన ఇండస్ట్రీలో. ఆయనకి ఒక బ్యాంక్ ఎంప్లాయీ నేను చెప్పాను, తెలియదు బ్యాంక్లో చేస్తాను, ఎస్బీఐలో చేశారు ఆయన, ఎస్బీఐ ఆఫీసర్. అలాంటి వ్యక్తి ఒక ట్రెజరర్గా ఉండటం అనేది డెఫినెట్గా గుడ్. అలాగే మనడు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కాదు గౌతమ్రాజ్ చేస్తున్నాడు, ఇది కాదు శివబాలాజీ యంగ్ మరి ఆలీ ఉన్నాడు. సో ఇంతమంది ఇక్కడ ఉన్నప్పుడు ఇంత నాకైతే నాకు ఈ ప్యానల్ ఫ్రెష్గా అనిపించింది. దాంట్లో ఉన్న వాళ్ళు చాలామంది రిపీటెడ్గా చాలామంది ఉన్నారు. సో మనం ఏంటంటే ఒకసారి కొంతకాలం ఉన్న తర్వాత గౌరవం పక్క తప్పుకొని కొత్త వాళ్ళకి అవకాశం ఉంది. ఒకవేళ ఇప్పుడు సపోజ్ నరేష్ అండ్ జీవిత గారు రాజశేఖర్ వీళ్ళు ఎవరు సరిగ్గా చేయలేదనుకోండి, రెండేళ్ల తర్వాత అప్పుడు మనం ఒకవేళ వాళ్ళు కంటిన్యూ అవుతుంటే అప్పుడు అప్డేట్ చేయాలి. లేదంటే అప్డేట్ చేయకపోతే చేయాల్సిన అవసరం ఉంది. అండ్ నా పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే నరేష్ అండి ప్యానల్ అందరికీ, ఈ ఆర్టిస్టులు ఎంట్రీకి మనోళ్ళు రేటు మాత్రం ఇంకా పెంచకండి దయచేసి. ఒకటి నా పర్సనల్ రిక్వెస్ట్, లాస్ట్ టైమే తగ్గించమని చెప్పాను, సరే ఇప్పుడు రెండేళ్ల తర్వాత పర్సంటేజ్ తగ్గిస్తే నేను మొన్న కూడా పాడు. ఎందుకు పట్ట ఒక వ్యక్తి ఎవరో వచ్చాడు అక్కడి నుంచి, ఎందుకు పెంచకూడదండి, ఎందుకు పెంచాలి, ఎందుకు పెంచుతారు అసలు? ప్రతి వాళ్ళకి అవకాశం ఉండాలి, మా అసోసియేషన్లో మెంబర్ అవ్వాలని ఆ గౌరవం తీసుకోవాలి. కట్టలేరు అందరూ. సో ఖచ్చితంగా ఇవ్వాలి, అన్నీ తగ్గించాలన్నాను. ఇప్పుడు తగ్గిస్తారనేది మీరు తగ్గిస్తారన్నారు, వెరీ హ్యాపీ. డెఫినెట్గా ఇది ఒక 10% తగ్గిస్తే చాలండి జీవిత గారు. తర్వాత అప్పుడు డిస్కస్ నాతో కరెక్ట్ కాదు, మీరు డిస్కస్ చేసుకుని మినిమం అంటే మీరు వచ్చిన తర్వాత ఒక 10% తగ్గిద్దాను. ఇంకోటి చెప్తారండి టెంపరీ మెంబర్షిప్ అది కూడా, ఇది కూడా ఇవ్వాలి. అప్పుడు వాళ్ళు మిగతా డబ్బు కట్టుకొని చేసేదాన్ని. మీరన్నీ ఇలాంటి కార్యక్రమాలు మీరు చేయండి. 10% తగ్గిన తర్వాత అది కూడా రెండు మూడు ఇన్స్టాల్మెంట్ ఇప్పుడు నరేష్ కూడా సెక్రటరీగా జనరల్ సెక్రటరీ చాలా ఎఫిషియెంట్ ఆఫర్ ఒక ఒక ఆపర్చునిటీ ఇవ్వగల ఇవ్వాలి. అండ్ ఇంతవరకు లేడీస్ నుంచి మనకి సరైన రిప్రజెంటేషన్ లేదు. ఆవిడ జీవిత గారు మాట్లాడగలుగుతుంది. నేను ఇంకోటి ఏంటంటే నాకు కావాల్సింది ఏంటంటే
మా అనేది ఒక రెస్పెక్టబుల్ ఎంటిటీ, ఒక అసోసియేషన్. అసోసియేషన్కి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా సరే ధైర్యంగా నిలబడి మాట్లాడే వ్యక్తులు లేరు. ఐఎమ్ వెరీ మచ్ డిసప్పాయింటెడ్ విత్ ప్రీవియస్ పీపుల్, మన ప్రీవియస్ గవర్నరు శివాజీ రాజా వాళ్ళతో. ఐఎమ్ వెరీ మచ్ డిసప్పాయింటెడ్ మా అసోసియేషన్ మీద ఎవరు పడితే వాళ్ళు రాళ్ళు వేసేయటం, ఎవరు పడితే అక్కడ నోటుకు వచ్చి మాట్లాడే మనుషులే కాదు, వ్యక్తులే కాదు మీడియాకు, భూగర్భ మీడియా. సో ఇప్పుడు అప్పుడు జీవిత గారు మాట్లాడినప్పుడు ఐఎమ్ వెరీ హ్యాపీ, మీడియా కూడా వ్యతిరేకంగా మాట్లాడేదారు. అంటే టు ప్రొటెక్ట్ అవర్ మా అసోసియేషన్ స్పిరిట్. సో మన స్పిరిట్ని మనకి ఏమి పర్లేదు, ఎదురెళ్ళి పోరాడటం, మన గౌరవాన్ని మనం నిలబెట్టుకోవాలి. మన ఒక మా అసోసియేషన్ యొక్క దీన్ని నిలబెట్టగలగాలి, ఒక ఇంటిగ్రిటీ. అతను ముందు వాళ్ళు నాకు అయితే సరిగ్గా మాట్లాడలేకపోయారు. ఐఎమ్ వెరీ మచ్ డిసప్పాయింటెడ్ విత్ ప్రీవియస్. ఆ ఒక్క విషయంలో నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. దో జీవిత గారు అప్పుడు లేకపోయినా కూడా ఆవిడ చేతనైన కొరకు ఆవిడ మాట్లాడింది, నరేష్ మాట్లాడారు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99TV తెలుగు.